జిగ్రా సో గా ఈ మూవీ అనేది మీకు యాక్షన్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ తప్ప మిగతాదంతా మీకు బోరింగ్ అనేది ఉంటుంది మీకు చాలా తక్కువ సేపే మూవీ కాకపోతే అంటే కొన్ని ఆలియా భట్ గారి యాక్షన్ అయితే మీకు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మెయిన్లీ ఈ మూవీ అంతా త్రూ అవుట్ సో తనే ఉంటారు అంటే ఎక్కువ మనకి తన స్టోరీయే చూపిస్తారు తన ఫీలింగ్స్ కానీ అండ్ తనకి వాళ్ళ బ్రదర్ పైన ఉండే ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ అనేది ఉందా అనేది మనకి చాలా బాగా చూపిస్తారు కాకపోతే ఇప్పుడు నార్మల్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది కొంచెం బోర్ అనిపించవచ్చు ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఇలాంటి మూవీ చూడాలనుకుంటే కొంచెం ఓపిక ఉండాలి ఇంకోటి ఏంటంటే గైస్ ఇందులో స్టోరీ కూడా మీకు చాలా చిన్న లైన్ అయినాయి అంటే వాళ్ళ తమ్ముడు ఆ అదర్ కంట్రీస్కి అయితే వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డ్రగ్స్ కేసులో విరికిపోయి తనైతే జైల్లో పెడతారు ఆ జైలు కూడా ఎంత అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది అంటే లైక్ దాంట్లో ఎవరు కూడా దూరలేరు అసలు ఎవ్వరూ అసలు అందులోకి అంటే ట్రై చేయడానికి కూడా సాహసం చేయరు అలాంటి కైండ్ ఆఫ్ జైలు అయితే ఉంటుంది సో మరి అక్కడి నుంచి తన తమ్ముడిని మన ఇండియాకి తెచ్చారా లేదనేదే స్టోరీ కాకపోతే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టోరీ అనేది ఎమోషనల్గా కొన్ని కొన్ని దగ్గర కనెక్ట్ అయినా కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది నేను యాక్చువల్లీ మన రామ్ చరణ్ గారు ట్రైలర్ షేర్ చేసర్ షేర్ చేశారు కదా అప్పుడు సో ట్రైలరు సో అప్పుడు నాకు ఈ మూవీ గురించి అది తెలిసింది సో నేను చూడడం జరిగింది అండ్ ఓకే బాగుంది అప్పుడే స్టోరీ చాలామంది తెలిసిపోయింది ట్రైలర్ చూసినప్పుడే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు స్టోరీ ఇదేనా అని చెప్పి సో నేను ఇప్పుడు మూవీలోకి వెళ్ళాక ఇక్కడ కూడా నాకు అది అంతక నుంచి ఇంకేం అనిపించలేదు అండ్ ట్రైలర్లో చూపించిన ఏదైతే సీన్స్ ఉన్నాయో అవే సీన్స్ త్రూ అవుట్ మూవీ కూడా మీకు ఉంటాయి అండ్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మీకు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండవు అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు సో అదైతే మిస్ అయ్యింది యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకొంచెం ఉంటే బాగుండేమో అని చెప్పి నాకైతే అనిపించింది అండ్ ఇంకా క్లైమాక్స్లో అయితే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది గైస్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీరు అయితే ఓవరాల్గా మూవీ అయితే ఒక చిన్న సినిమా అంటే చిన్నదని చాలా తక్కువ అయితే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక టైంపాస్గా అయితే మీరు చూడవచ్చు అండ్ క్లైమాక్స్లో మీకు క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అదైతే నాకు నాకైతే కనెక్ట్ అయ్యింది బాగుంది అనిపించింది ఇది గైస్ ఓవరాల్గా అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి అయితే నేను సో టూ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను ఇది నా రేటింగు నా ఒపీనియన్ ఇంకా మీలో ఎవరైనా మూవీ చూశారనుకోండి ఒకసారి కామెర్షియల్ తెలియజేయండి సో గైస్ ఇది వీడే గాయ సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్